తమన్న గారు, మీరు ఆల్మోస్ట్ తెలుగులో టాప్ హీరోలందరితో వర్క్ చేశారు. నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తాను, మీరు వన్ వార్డ్లో వాళ్ళ గురించి. ఫస్ట్ చిరంజీవి గారు, హీస్ యూనిక్, హీస్ వన్ అండ్ ఓన్లీ, నోబడీ లైక్ హిమ్. పవన్ కళ్యాణ్ గారు, లైక్ వెరీ మాస్, వెరీ స్టైలిష్. ప్రభాస్ గారు, ఎవ్రీవన్స్ డార్లింగ్. మహేష్ బాబు గారు, వెరీ గుడ్ లుకింగ్, లైక్ హీస్ గ్లామరస్, హీస్ ద మోస్ట్ గ్లామరస్ హీరో. ఎన్టీఆర్ గారు, He's like an all-rounder, does everything. I love how he dances, fights, all of it. Allu Arjun garu, of course, he's the stylish star for Telugu industry. But I think for the whole country, he's become a very, very, an actor to reckon with. Ram Charan garu. Ram Charan garu is royal for me. He's always and always going to be royal. Since the day I met him, I said he's the most royal man I've seen in the Telugu film industry. The audience, Tamanna garu nunchi అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఎప్పటి నుంచి తమన్నా గారికి హీరోలందరి మీద ఫీలింగ్ ఏంటనేది. అలాగైనా కమర్షియల్ సినిమాల్లో సిస్టర్ సెంటిమెంట్ అనేది నాకు తెలిసి చిరంజీవి గారు చేసి చాలా, ఎప్పుడో హిట్లర్ సినిమా అప్పుడు అనుకుంటా, మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం కమర్షియల్ సినిమాలో ఒక సిస్టర్ సెంటిమెంట్, ఇది ఆడియన్స్ బాగా క్యూరియాసిటీగా ఉన్న ఒక పాయింట్, దీని గురించి ఒకసారి. నేను ఈ సబ్జెక్టు బాగా నచ్చడానికి రీజనే, ఇందులో నేను కానీ మీరు గారు ఎవరైనా సరే చిరంజీవి గారిని అన్నయ్య అనేది అన్నయ్య అనేది, ఇంకా అది ఫ్యాన్స్ అందరూ తమ్ముళ్ళ ఫీల్ అవుతాం, ఆయన అన్నయ్య అనేది. దాన్ని ఒక కథలోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. కథలోనే అసలు అన్నయ్య అనేది కథ, చెల్లి అన్న చెల్లి బాండింగ్ అనేది కథ అయినప్పుడు మనకు కావాల్సింది కూడా అదేగా, అన్నయ్యని అన్నయ్యలాగా ప్రజెంట్ ఒక బిగ్ బ్రదర్, ఒక అన్నయ్యలా చూపించే ఒక కథ దొరికినప్పుడు డెఫినెట్గా అది హోల్సమ్ ఫ్యామిలీ ఎమోషన్. నేను కూడా ఇప్పటివరకు ఒక స్టైలిష్ ఫిలిం, యాక్షన్ ఫిలిమ్స్ ఇలా చేశాను, కానీ ఇలాంటి ఒక సెంటిమెంట్ యాంగిల్ ఉండే స్టోరీని, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, బట్ సెంటిమెంట్ ఆల్వేస్ ఐ మిస్, అది ఈ స్క్రిప్ట్లో ఉంది. అందుకే ఈ స్క్రిప్ట్ తీసుకోవడం, ఇందులో అన్నయ్య అనిపించవచ్చు, కీర్తి సురేష్తోనే కదా అందరితో అనిపించవచ్చు, ప్లస్ ఇందులో తన క్యారెక్టర్ కూడా, ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా రెగ్యులర్ ఫిల్మ్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఉండేలాగా కాదు. దీనిలో కూడా ఒక క్యాటన్ మోస్, ఒక సరదా ఉంటుంది ఇద్దరికి. సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్ పెట్టినప్పటికి కూడా చిరంజీవి గారిలో గొప్పతనం ఏంటంటే దీనిలో కూడా ఒక అమ్ముడు కుమ్ముడు లాగా ఒక కమర్షియల్ డ్యూయట్టే ఉండాలి యాక్చువల్గా. అయితే నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఇలా ఒక సాంగ్, ఫ్యామిలీ సాంగ్ లాగా డ్యాన్స్ నెంబరు, బట్ తమన్నా, కీర్తి సురేష్ లవర్, అప్పటికి మనోడు ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి, ఇది చెప్పినప్పుడు చాలా బాగుంది, లెట్ అస్ గో విత్ దిస్ అంటే కట్ చేస్తే ఒక సాంగ్ వెళ్ళే లాంటి ప్లేస్లో కూడా ఆయన కూడా దీనిలో అన్నయ్య ఉంటాడు, బావగారు ఉంటాడు, అన్ని రకాల ఉంటుంది. అందుకనే ఆ సంగీత సాంగ్ని వీళ్ళందరి కోఆర్డినేషన్తో అంత బాగా కుదిరింది, సెలబ్రేషన్ లాగా, సెలబ్రేషన్ సాంగ్. బట్ ఈ అన్నయ్య అనే ఆ పదం గురించే ఈ బోళాశంకర్ సినిమా జరిగిందండి. నేను ఎలా చూపిద్దాం అనుకుంటున్నానో అలా స్క్రిప్ట్ ఉంది.